Hi friends, welcome to my channel. Nenu mee Rajitha. Ee roju recipe semiya upma manchi ruchito paatu padi padiga ela tayar chesukovalo chuddam. Munduga stove velginchi stove meeda bandini petti rendu garitella nooneni boyandi. Noone vedaina tarvata rendu kappula semiya nu vesi doraga veyinchukovali. Spoon tho nidananga kalputu continue ga kalputu fry chesukovali. Golden brown color vachinda varaku fry cheskondi. Ee color vaste saripothundi. Ippudu semiya ni teesi oka plate loki veskoni pakkana pettandi. Ippudu ade bandilo mari kodiga oil veskoni తాలింపు దినుసులు జీలకర్ర ఆవాలు మినపప్పు వేసి అవి కొద్దిగా చిటపటమన్న తర్వాత రుచికి తగినంత పచ్చిమిర్చిని వేసి కలపండి. కొద్దిగా కరివేపాకు ఆకులను వేయండి. కొన్ని జీడిపప్పు ముక్కలు వేయండి. అలాగే 1 కప్పు క్యారెట్ ముక్కలు వేయండి. ఒకసారి స్పూన్తో కలిపిన తర్వాత ఒక ఉల్లిగడ్డను పొడవుగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే రుచికి తగినంత ఉప్పు వేయండి. స్పూన్తో ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత దీనిపైన మూత పెట్టి కూరగాయ ముక్కలను మగ్గించాలి. అలాగే మూత తీసి మధ్య మధ్యలో కలిపి మళ్ళీ మూత పెట్టి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోండి. కూరగాయ ముక్కలు ఉడికిన తర్వాత వాటర్ పోసుకోవాలి. ఇక్కడ 2 కప్పుల సేమియాకు 4 కప్పుల నీళ్ళను పోసి మంటను హై ఫ్లేమ్లో పెట్టి నీళ్ళను బాగా మరిగించాలి. ఈ విధంగా నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న సేమియాను వేసి బాగా కలపండి. సేమియాను వేసిన తర్వాత స్పూన్తో కంటిన్యూగా కలుపుతూ ఉడికించుకోవాలి. 2 కప్పుల సేమియాకు 4 కప్పుల నీళ్ళు కరెక్టుగా సరిపోతాయి. అలాగే కొద్దిగా కొత్తిమీరను వేసి కలపండి. చూడండి కరెక్టుగా సరిపోయింది. సేమియా పొడి పొడిగా వచ్చింది. నీరు మొత్తం పోయేంత వరకు ఇదే విధంగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకోవడమే. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.